నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పి రంగనాథం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్వీవీఎస్ చంద్రశేఖరరావు అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ కి సీఐగా బదిలీపై వెళ్లారు. నూతనంగా సబ్బవరం సీఐగా బాధ్యతలు స్వీకరించిన రంగనాథం వైజాగ్ లోకల్ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ 2002 సబ్ ఇన్స్పెక్టర్ల బ్యాచ్ కి చెందిన తాను అనేక పోలీస్ స్టేషన్లో పనిచేసిన అనంతరం పదోన్నతి పొంది ప్రస్తుతం అనకాపల్లి సీసీఎస్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చాను అన్నారు. సబ్బవరంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు నేర పరిశోధనలో పారదర్శకంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అలాగే పలు రకాల నేరాలకు సంబంధించి ప్రజలకు సూచనలు చేస్తూ ముఖ్యంగా మహిళలు పుస్తల్దాళ్లు దొంగతనాలు అధికమయ్యాయి కనుక మహిళలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఏవైనా కుటుంబాలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అనకాపల్లి ఆనందపురం వరకు 6 లైన్ల రోడ్డు విస్తరణ జరుగుతున్నందున ట్రాఫిక్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు పోలీసులు సహకారం అందించాలని కోరారు. ఎక్కడైనా నేరాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2002 ఫస్ట్ ఏ బ్యాచ్ సార్? 2002 బ్యాచ్. ఎక్కడెక్కడ చేశారు సార్? నేను విజయనగరంలో చేశాను. 12 ఇయర్స్ విజయనగరంలో చేసి ఆ తర్వాత 2012లో ప్రమోషన్ వచ్చి వైజాగ్ సిటీలో చేశాను. వైజాగ్ సిటీ తర్వాత ఇంటెలిజెన్స్ వచ్చి తర్వాత అనకాపల్లి సీసీఎస్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్రజలకి ఈ సబ్బవరం సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలకు మీరు ఇచ్చే అడ్వైస్? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం రోడ్డు ప్రాబ్లం కొంచెం కంటిన్యూ అవుతుంది కాబట్టి అందరూ కూడా కొంచెం తెలుసుకొని ఒక లైన్లో వెళ్ళి కొంచెం మాతో కూడా కోఆపరేట్ చేసి కంటిన్యూ ఈ హెవీ వెహికల్స్ అవి కంటిన్యూ రన్ అవుతున్నాయి కాబట్టి అవి చూసుకొని మా కొంచెం కోఆపరేట్ చేసి దాంట్లో జర్నీ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ వెళ్తే మనకి ఈ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ 1 మంత్ 2 మంత్స్ కొంచెం అది కంప్లీట్ అయిన ద్వారా సో దాన్ని కోఆపరేట్ చేయమని అందరిని కోరుతున్నాను. అలాగే క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేడీస్ బయటకు వెళ్ళినప్పుడు కానీ స్నాచింగ్ బయట లేడీస్ వచ్చినప్పుడు స్నాచింగ్స్ కూడా అవుతున్నాయి. అటువంటి ఏమంటే మాకు కొంచెం అది జరిగిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి వితిన్ నో టైం మేము రెస్పాండ్ అవ్వడానికి బాగుంటుంది కాబట్టి దయచేసి అందరికీ మీ ద్వారా గౌరవాలని కోరుకుంటున్నాను. అలాగే లేడీస్ కూడా కొంచెం ఆర్నమెంట్స్ వేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయ్యొద్దని కాదు మా ఉద్దేశం కొంచెం కేర్ఫుల్గా చేస్తే ఏదైనా వాళ్ళకి జరిగినట్టయితే ఇమీడియట్ మాకు ఇన్ఫార్మ్ పోలీస్ స్టేషన్కి 100 డైల్ కానీ దీనికి మాకు ఇన్ఫార్మ్ చేస్తే రెస్పాండ్ అయ్యి